ఉన్నపోతు ఈనింది అంటే దూడన కట్టేయమన్నా అంటే అనక ఒక సామెత అదే విధంగా విజయసాయి రెడ్డి గారి సెల్ ఫోన్ పోయింది అని కంప్లైంట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఆ సెల్లోనే చాలా కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయని అవన్నీ పోగొట్టడం కోసమే ఈ నాటకం ఆడుతున్నారనేటువంటి ఒక పనికి మాలిన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ఒక దీనస్థితిలోకి తెలుగుదేశం పార్టీ పోవడం చాలా దురదృష్టకరం ఒక చౌకబారుతనంగా కూడా దీన్ని భావించవలసి ఉంటుందని మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను ఇక రెండో అంశం విప్పటం మీ అందరికీ తెలుసు విప్పటంలో జరిగిన అతి చిన్న విషయం ఎవరైతే ఎంక్రోచ్ చేశారో ఆ ఎంక్రోచర్స్ ని చట్టబద్ధంగా తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తే తెలుగుదేశం ఈనాడు రామోజీరావు పవన్ కళ్యాణం పెద్ద ఇష్యూగా రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అన్యాయం అక్రమం అనే స్థాయిలో గగ్గోలు పెట్టారు గందరగోళం చేశారు నానాభీపత్సం చేయడానికి ప్రయత్నం చేశారు ఏ స్థాయికి వెళ్ళారంటే అనుభవం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ప్రభుత్వాన్నే కూల్చి పారేయాలి అనేటువంటి దశకు వెళ్ళాడు ఓవర్ యాక్షన్ చివరికి ఏం జరుగుతుంది ఇవాళ న్యాయస్థానాలకు వెళ్ళారు స్టే తెచ్చుకున్నారు ఆ తర్వాత విచారణలో బండారం అంతా బయటపెట్టిపోయిందిగా ధర్మంగానే కూల్చారు చట్ట ప్రకారమే కూల్చారు కానీ అధర్మంగా ప్రవర్తించారు ఆక్రమణదారులు స్టే తెచ్చుకున్నారు కోర్టుని మధ్యపెట్టి స్టే తెచ్చుకున్నారు అఫిడవిట్లో తప్పులు రాసి స్టే తెచ్చుకున్నారు ఇది కోర్టుని మధ్యపెట్టడం ఫ్యాక్ట్స్ ని సప్రెస్ చేయటం ఇది అన్యాయం కోర్టునే మోసం చేస్తున్నారే ఇది ఎక్కడ కొంప నాకు అర్థం కాలేదు రాజకీయాల్లో ఒకరిని మోసం చేస్తే పర్లేదు కోర్టునే మోసం చేస్తున్నారని భావించి విచారణ చేసి ఒక్కొక్కరికి పద్నాలుగు మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా వేశారు ఇప్పుడు చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ కుట్రలు కుతంత్రాలు ఎక్కువ కాలం నిలవవు ఈనాడు రామోజీరావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కుట్రలు చేసి ఎక్కడో గోడ పడిపోతేనో ఎక్కడో ఒక ఎంక్రోచ్మెంట్ తొలగిస్తేనో ఏదో అన్యాయమని అక్రమమని కుట్రలు చేసి అపాసుపాలు చేయాలి ఈ ప్రభుత్వాన్ని అనేటువంటి పద్ధతుల్లో వెళితే ఏం జరుగుతుందో ఈ చిన్న కథలో నీతి చాలా స్పష్టంగా అర్థమవుతుందనే విషయాన్ని ప్రజలకన్నా ముందు ఈ దుష్ట చతుష్టయం తెలుసుకుంటే మంచిది అనేటువంటి మాట మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను ఇంకా మూడో విషయం అతి ముఖ్యంగా నేను భావిస్తున్నటువంటి అంశం ఒకటి ఉంది దాన్ని మీ దృష్టిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అదేమిటంటే చిట్ ఫండ్ కంపెనీ వ్యవహారం గత కొద్ది రోజులుగా అక్టోబర్ మాసంలోనూ నవంబర్ మాసంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా చిట్ ఫండ్ కంపెనీల మీద సోదాలు జరుగుతూ ఉన్నాయి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ చిట్ ఫండ్ కంపెనీస్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిట్ ఫండ్ కంపెనీల మీద సోదాలు నిర్వహిస్తున్నారు ఆ సోదాల్లో ఎవరైతే యాక్టుని అనుసరించటం లేదో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వారినందరినీ ఐడెంటిఫై చేస్తున్నారు వారి మీద ఎఫ్ఐఆర్లు కడుతున్నారు కేసులు పెడుతున్నారు చట్ట ప్రకారంగా వారిని శిక్షించేటటువంటి కార్యక్రమంలోకి వెళుతున్నారు సరే ఇది సహజంగా తరచూ కంప్లైంట్స్ మీద జరిగేటటువంటి వ్యవహారం దీన్ని ఎందుకు నేను ఇక్కడ చాలా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నానంటే దీనిలో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అనేది
కూడా చట్టానికి వ్యతిరేకంగా లాని ఉల్లంఘించి అనేక అక్రమాలకు పాల్పడుతున్నటువంటి విషయాలు తేటతెల్లవిగా బయటకు వస్తున్నాయి. పత్రికల్లో చూశారు, నాట్ ఓన్లీ సాక్షి, ఇంకా ఇతర పత్రికల్లో కూడా, ఈనాడు ఆంధ్రజ్యోతి మినహా చాలా పత్రికల్లో, ఇంగ్లీష్ మీడియాలో కూడా జరుగుతున్న అవకతవకల్ని అధికారులు చెబితే రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నానంటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే చట్ట ప్రకారం ఉండవలసినటువంటి వ్యక్తులు చట్ట ప్రకారం కాకుండా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారు ఎవరైనప్పటికీ కూడా వారి మీద యాక్షన్ తీసుకోవలసినటువంటి బాధ్యత చట్ట ప్రకారం ఏర్పడినటువంటి ప్రభుత్వాలకు ప్రజాస్వామ్యంలో ఉంటాయి. దాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాం. ఇది ఎందుకు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ గురించి అంతగా చెప్పవలసి వస్తుందంటే, ఇది రామోజీరావు గారి కంపెనీ. రామోజీరావు గారు ఎవరు? ఇట్స్ అన్ ఐకాన్. ఆయన పత్రికా రంగంలో చాలా పెద్దవాడు, మీడియా కింగ్గా పేరు ప్రఖ్యాతులు పొందినవాడు. అనేక సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలన్నీ కూడా చట్ట వ్యతిరేకంగానే నిర్మించబడ్డాయనేటువంటి విషయం ఇవాళ ఒక్కొక్కటిగా తేట తల్లవిగా అర్థమవుతూ ఉన్నది. ఇంతకుముందు ప్రజలకు, మేధావులకి, అందరికీ గుర్తుండే ఉంటుంది, మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంప్లైంట్స్ రావడం, దాని మీద విచారణ చేయటం, క్రైమ్ ఆఫీసీ కేసు ఉందని కేసు పెట్టడం, ఆ కేసుల్ని రాష్ట్రం విడిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత తిమ్మిని బొమ్మిని చేసి ఆ కేసుని డిస్మిస్ చేయించుకోవడం, ఆ తర్వాత దీని సూత్రధారుడైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దాన్ని గమనించి సుప్రీంకోర్టుకు తీసుకువెళ్ళడం, సుప్రీంకోర్టులో ఇవాళ విచారణలో ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. అది ఒక నేరం. ఆ నేరాన్ని కొంతకాలం ఏమనుకున్నారు, హైకోర్టులో డిస్మిస్ చేసిన తర్వాత నేరం పోయింది, రామోజీరావు గారు ఏం చేయలేకపోయారు అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టులో దాన్ని ఫైల్ చేసి ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ కూడా స్పెషల్ పిటిషన్ వేస్తామని చెప్పిన తర్వాత, వేసిన తర్వాత అది విచారణలోకి వచ్చింది. అది ఇంకా విచారణ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకని నేను చెప్తున్నానంటే, మార్గదర్శి ఫైనాన్స్ కూడా అనేక చట్టాలను ఉల్లంఘించి విచ్చలవిడిగా రామోజీరావు గారు ప్రవర్తన చేశాడు, దాని మీద విచారణ జరుగుతున్నది. దానితో పాటుగా ఇవాళ చిట్ ఫండ్ కంపెనీ, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అనేది మన రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, చెన్నైలో, అదేవిధంగా బెంగళూరులో అనేక శాఖోపశాఖలుగా ఏర్పడినటువంటిది మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ. బస్ వారి వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు, తప్పలేదు. ఈ రాష్ట్రంలో ఎవరైనా రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా చిట్ ఫండ్ వ్యాపారాన్ని చేసుకోవచ్చు. చట్టబద్ధంగానే చేయాలి తప్ప చట్ట వ్యతిరేకంగా చేయటం అన్యాయం. ఇక్కడ నేను ప్రస్తావన చేయబోతుంది ఎందుకంటే, చట్ట వ్యతిరేకంగా చిట్ ఫండ్ కంపెనీని నడుపుతున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు మార్గదర్శి చిట్స్ అని నేను ఇక్కడ ఆరోపించబోతున్నాను. దీనిలో వాస్తవం ఉందా లేదా ఆలోచన చేయవలసింది ప్రజలు, మేధావులు, చిట్ ఫండ్స్ యాక్స్ గురించి తెలిసిన వారు, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.